నమస్కారం హెల్ప్లైన్ కార్యక్రమానికి స్వాగతం మీకు ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గోపాలకృష్ణ కళానిధి గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నమస్తే సార్ అండ్ అలాగే కాల్స్ చేసిన కాలర్స్ అందరూ కూడా ఫోన్ పక్కన అంటే మీరు కాల్ కలవగానే టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడారంటే కాల్ కట్ అయిపోతుందండి సో ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా తెలియజేయడానికి మనకి ఈరోజు గోపాలకృష్ణ గారు ఉన్నారు గోపాలకృష్ణ గారు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పేరెంట్స్ కనుక ఎవరన్నా చనిపోతే చాలామంది ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి వాళ్ళలో ఎవరికి ఆస్తి వెళుతుందని చెప్పి చాలా రకాలుగా మనకి అడుగుతూ ఉంటారు సో అంటే ఇప్పుడు ఒక పేరెంట్స్ మనకి చనిపోతే తల్లి చనిపోతే కానీ తండ్రి చనిపోతే కానీ సో ఆస్తి ఎవరికి వెళ్తుందంటారు ఇప్పుడు తల్లి చనిపోయింది ఆ ఆస్తి ఆటోమేటిక్గా తండ్రికి ప్లస్ ఇద్దరు పిల్లలకి ముగ్గురికి సమానంగా పోతుంది తండ్రి చనిపోయాడు తల్లికి కొడుకులకి కూతుర్లకి అందరికీ ముగ్గురికి సమానం ముగ్గురు కానీ నలుగురు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా పోతుంది ఇంట్లో ఇంకా వీళ్ళు ఎప్పుడు పుట్టారు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఏంటి వీళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి ఇవన్నీ సంబంధం ఉండదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సమానంగా వెళ్తుంది ప్లస్ తండ్రి చనిపోతే తల్లికి కూడా వస్తుంది తల్లి చచ్చిపోతే తండ్రికి కూడా వస్తుంది ఇది సెక్షన్ 8 కింద హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ 8 కింద వీళ్ళకి డైరెక్ట్గా ఒక ప్రకారంగా వీళ్ళకి ఆస్తి వస్తుంది మళ్ళీ తాతల ఆస్తి అయితే అది వేరే ఆ ప్రకారంగా వచ్చే ఆస్తి పంపకాలు అవి వేరే మళ్ళీ ఆస్తులు ఎలా వస్తాయంటే వీలునామాల ద్వారా వస్తాయి కోర్టు డిగ్రీల ద్వారా వస్తాయి పార్టీషన్ చేసుకోవడం ద్వారా వస్తాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఆ రకరకాల పద్ధతుల ద్వారా ఆస్తులు అనేవి జనాలకి వస్తుంటాయి అన్నమాట అట్లాగా సో అంటే ఇప్పుడు సార్ చాలా రకాల అంటే భూ వివాదాల సమస్యలు ఎక్కువగా అసైన్డ్ భూములని మనం వింటూ ఉంటాం అసలు అసైన్డ్ భూములు అంటే ఏంటి వాటిని కొనుగోలు చేయొచ్చా దాని గురించి అసైన్డ్ భూములను కొనుగోలు చేయకూడదండి అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు రద్దు అయిపోతాయి కట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి అసైన్డ్ భూములు అంటే గవర్నమెంట్ ఏదో ఒక కారణంతో భూమి లేని పేదలకి ఇచ్చినటువంటి భూములు వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి అవన్నీ కండిషన్స్ మీద ఇస్తారు ఆ కండిషన్ అయిపోగానే తిరిగి భూమిని స్వాధీనం చేసుకుంటారు అసైన్డ్ భూమి సపోజ్ గవర్నమెంట్కి అవసరం వస్తుంది ల్యాండ్ మళ్ళీ అదే ల్యాండ్ గవర్నమెంట్కి అవసరం వస్తుంది అప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసి తీసేసుకుంటుంది ఉదాహరణకి ఒక ప్రభుత్వ భూమి ఉంది అది ఇవాళ బంజారా అంటే బంజారు భూమిలాగా ఉంది పాడుబడిపోయి ఉంది ఏమి దాని మీద ఏమీ ఇది లేదు అది పంచుతుంది పేదలకు పంచిపెట్టేస్తుంది కానీ తర్వాత ఏదో విమానాశ్రయం రావడం వల్ల అక్కడ గవర్నమెంట్కి ఆ భూమి అవసరం వచ్చింది అప్పుడు వెంటనే ఆ భూమి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే భూమి అన్న ఇస్తుంది లేకపోతే ఇంకా భూమి లేకపోతే మా దగ్గర లేదన్న చెప్తుంది అప్పుడు వెంటనే మీరు హైకోర్టులో రిట్ చేసి లేదు లేదు మాకు మీరు భూమి ఇచ్చేసారు కాబట్టి అది మా సొంత భూమి మేము ఇవ్వమని అనటానికి లేదనమాట ఖచ్చితంగా ప్రభుత్వం తీసేసుకుంటుంది ఆ భూమి అదనమాట ఇది అసైన్డ్ అంటే అది అంటే సార్ ఇప్పుడు అసైన్డ్ భూముల్ని అంటే పట్టాలు పొందే అవకాశం ఏమన్నా ఉందా మరి పట్టాలు పొందొచ్చు అండి అసైన్డ్ భూములకు కూడా పట్టాలు పొందొచ్చు అది ప్రభుత్వం ధర తీసుకొని భూమి ధర తీసుకొని పట్టా చేసేటువంటి ఆస్కారం ఉంది అది భూమి యొక్క స్వభావాన్ని బట్టి భూమి ఎక్కడ ఉంది అది ఏమైనా డెవలప్ అవుతుందా డెవలప్ కాదా ఇలాంటివి అనేక కారణాలు చూసి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు తీసుకొని పట్టాలు ఇచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది అది కాల్స్ తీసుకుందామండి హలో హలో నమస్కారం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గురువాణి అండి ఓకే అండి గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా ప్రాబ్లం ఏంటి చెప్పండి నమస్కారం అండి నమస్కారం చెప్పండి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను మా ప్రాబ్లం తోను చెప్పండి అన్నసారి చెప్పారు కానీ మాకు తెలియలేదు సరిగ్గా కలవలేదండి మాకు 30 ఏళ్ళు అయిందండి మొదటి భర్త చనిపోయాయి అవి అన్నీ పోయిన రోజు మారుగొలుసులు భర్తలు సంతకాలు చేసినవి డాక్యుమెంట్లో ఉన్నాయండి ఇప్పుడేమో అది డెత్ సర్టిఫికేట్ కావాలంటున్నారండి స్థలం అమ్ముకోవాలంటే కనుక ఆయన ఉండగానే నా పేరు రాశారండి స్థలం పొలం ఏమో మా అత్తగారికి నాకు పార్టేషన్ అయ్యి వచ్చిందండి ఆ డాక్యుమెంట్ లో ఉన్నాయండి పోయిన రోజు ఇవి సంతకాలు అన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అది ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలండి డెత్ సర్టిఫికేట్ కావాలండి అదేమో దొరకట్లేదు కష్టం అవుతుందండి ఫోన్లేండి ఇప్పుడు దాని గురించి మీరు
డెత్ సర్టిఫికెట్ పోతే పరిస్థితి ఏంటంటే మీరు ఎవరన్నా ఇద్దరు ప్రభుత్వ అధికారులు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మున్సిపాలిటీలో ఉంటే మున్సిపల్ వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ అప్లికేషన్తో పాటు ఒక ఇద్దరు అఫిడవిట్లు మీరు జతపరచాలండి ఎవరన్నా ఇద్దరు అఫిడవిట్లు గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్తో అటెస్ట్ అయినటువంటి అఫిడవిట్లు సమర్పిస్తే అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి మున్సిపల్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి చనిపోయిన మాట వాస్తవమా కాదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ రిపోర్టుని సమర్పిస్తారు రిపోర్ట్ని బేసిస్ చేసుకొని మీకు డెత్ సర్టిఫికెట్ వస్తుంది అదే అది ఒక పద్ధతి ఉంది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఆ రకంగా మీరు చేసుకోండి మరొక కాల్ తీసుకుందామండి హలో హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు మాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేడం భద్రాద్రి పాలనంత ఓకే అండి అడ్వకేట్ గారు ఉన్నారు మాట్లాడండి ప్రాబ్లం ఏంటో చెప్పండి ఓకే మేడం సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ నేను 94 లో పాలనంతలో సార్ రోడ్ అంటే ఒక సైట్ తీసుకున్నాను సార్ 500 స్క్వేర్ యార్డ్స్ ఓకే ఆ టైం లో మనకి ఎంఆర్ఓ ఎన్ఓసి ఉంది దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ తీసుకున్నాం ఒక 500 స్క్వేర్ యార్డ్స్ సో ఇప్పుడు అది అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటూ డిస్ప్యూట్ ఆల్మోస్ట్ అక్కడ దాదాపు ఒక 50 ఎకర్స్ తో గొడవ జరుగుతూనే ఉంది అయితే మరి మనకి ఎన్ఓసి ఇచ్చారు కదా సార్ ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇచ్చారు ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ దట్ మీన్స్ ఇది అసైన్ ల్యాండ్ కాదు అని మరి ఇప్పుడు దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏమన్నా మనం ఏమన్నా అందులో కన్స్ట్రక్షన్ చేయకపోతే దానికి ఏమన్నా అబ్జెక్షన్ పెడతారా అని చెప్పి డౌట్ మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోండి సార్ హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసుకోండి సార్ వేసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుందండి మరొక కాల్ తీసుకుందామండి హలో హలో ఇందాక ఇందాక కాల్ మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు నేను అడిగాడు గవర్నమెంటే ఎన్ఓసి ఇచ్చింది ఎన్ఓసి ఇచ్చి మీరు ల్యాండ్ మీరు తీసుకోండి అని డైరెక్ట్ డబ్బులు తీసుకొని ఉంటుంది గవర్నమెంట్ తీసుకొని అసైన్ ల్యాండ్ ఇచ్చేసింది వీళ్ళేమో ఎంత 500 గజాల స్థలం ఇప్పుడు మళ్ళీ వచ్చి గవర్నమెంట్ లేదు లేదు ఇది అసైన్ భూమి మేము తీసేసుకుంటున్నాం అంటారు అది అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కానీ లా ఏం చెప్తుందంటే ఒకసారి కనుక ప్రభుత్వం ఒక ల్యాండ్ ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళకు పట్టా ఇచ్చినా వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చినా ఖచ్చితంగా అది ప్రభుత్వం ఆ ప్రామిస్ మీద నిలబడి ఉండాలి వెనకపోవడానికి లేదనమాట అందుకని వీళ్ళు హైకోర్టులో రిట్ చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు హలో హలో మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సిద్దిపేట అండి నా పేరు తేలు రాజు ఓకే రాజ్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి లాయర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి అయితే మాది ఒక సర్వే నంబరు 89 రెవెన్యూ అది మా నాన్న పేరు మీద మా పదనాన్న పేరు మీద జాయింట్ రిజిస్ట్రేషన్ అయింది అయితే మా నాన్న రిజిస్ట్రేషన్ చేయలేదు మా పెదనాన్న చేశాడు వేరే వ్యక్తికి అయితే మా నాన్న పేరు మీద ఖాతా అయింది ఖాతా ఎవరి పేరు మీద మా నాన్న మీ నాన్న పేరు మీద మా నాన్న పేరు మీద ఖాతా అయింది మా నాన్న రిజిస్ట్రేషన్ చేయలేదు మా పెదనాన్న రిజిస్ట్రేషన్ చేశాడు ఎవరికి చేశాడు రిజిస్ట్రేషన్ మీ పెదనాన్న వేరే ఆపోజిషన్ వాళ్ళకు వేరే వ్యక్తి పార్టీ వాళ్ళకి ఓకే ఓకే సరే సరే ఇప్పుడు నేను ఎంఆర్ఓకి అప్లికేషన్ పెడితే ఏమంటుండగా అంటే ఇప్పుడు దాని ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం సార్ ఇప్పుడు మోకమ్మీనికి రావడం లేదు అవన్నీ ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు కుదరదని అన్నాడు నేను ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టాను రత్తగొండలో పెట్టాను కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినటువంటి దాంట్లో పెట్టాను సాదా పైన అమలు దాంట్లో కానీ ఇలా పెట్టినా కానీ నాకు పరిష్కారం దొరకడం లేదు సార్ నేను మా నాన్న రిజిస్ట్రేషన్ చేయకుండా మా నాన్నది మనకు ఏది పట్టదారులో అలా కట్ అయింది మీరు కలెక్టర్కి ఫిర్యాదు చేశారా కలెక్టర్కి ఫిర్యాదు చేయలేదు సార్ నేను మండలం దాకా వెళ్ళాను చేయండి కలెక్టర్కి చేయండి కలెక్టర్ సార్ కలెక్టర్ కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వండి కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలా సార్ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే మీకు గ్యారంటీగా యాక్షన్ ఉంటుంది ఒకవేళ యాక్షన్ లేకపోతే అప్పుడు హైకోర్టులో మీరు రిట్ చేసుకోవచ్చు కండి మరొక కాల్ తీసుకుందాం హలో హలో ఓకే సో సార్ అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు భూమి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అంటే అది అసైన్డ్ భూమా కాదా అసలు ఎలా కొనుగోలు చేయాలంటారు గవర్నమెంట్ రికార్డ్స్ చూడాలండి రికార్డ్స్ చూసి ఆ రికార్డ్ లోపల అది ఏమని రాసింది ఆ సర్వే నెంబరు
దానికి ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏముంది అది ఎక్కడ ఎట్లా ఉంటాయి అంటే గవర్నమెంట్లో పడావ అని ఉంటుంది ఆబాది అని రాసి ఉంటుంది కుష్కీ అని రాసి ఉంటుంది ఇలాగ అనేక పేర్లు ఉంటాయి రెవెన్యూ లాంగ్వేజ్ వేరే అంత ఉర్దూ లాంగ్వేజ్ అనమాట హైదరాబాద్ మన తెలంగాణ వరకు మాట్లాడితే అట్లాగే మనము ఊర్లలో పోతే గ్రామకంఠం అంటారు గ్రామకంఠం అంటే కూడా ఏంటంటే ఈ ఊరిలో మధ్య ఊరిలో వెళ్ళిన తర్వాత ఎక్కువ ప్రజావాసాలు ఎక్కడెక్కడ ఉంటాయో మెయిన్ మెయిన్ సమూహం అనమాట అంటే ఆ ఊరికి అది గుండెకాయ లాంటిది ఆ గుండెకాయలాగా ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్న జన గృహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రామకంఠం అంటారు సో ఆ గ్రామకంఠంలో కనుక మీరు భూమి కొన్నారంటే దాని అర్థం ఏంటంటే అది పట్టా భూమి అనమాట ఎవరికో పట్టా ఉంది పట్టా మీద అమ్మారు మీరు కొన్నారని అర్థం అంతే కాబట్టి ఈ గ్రామకంఠం భూములు కొనుక్కోవచ్చు పట్టా భూములు కొనుక్కోవచ్చు కానీ అసైన్ భూములు కొంటది లేదు అట్లాగే చెరువు కింద కట్ట కింద ఉండేటువంటి ల్యాండ్స్ అంటారు వాటిని షికం ల్యాండ్స్ అంటారు ఇప్పుడు మన దగ్గర చూశాను 403/1 సర్వే నెంబరు అంత షికం ల్యాండ్ ఆ షికం ల్యాండ్లో వీళ్ళు భూములు కొనుక్కోవడం వల్ల ఏమైంది వరదలు వచ్చినాయి మొత్తము ఆ శంషాబాదు ఆ కాంచన్బాగ్ ఏరియా మొత్తం అంతా కొట్టుకుపోయింది రోడ్లే లేవు అసలు అక్కడ ఎందుకంటే వరద నది పరివాహక ప్రాంతం అది సో నది యొక్క నీళ్లు ఫ్లో అయ్యేటువంటి మొత్తం రోడ్డులో ఆ ఏరియాలో వీళ్ళు ఏం చేశారంటే నది మధ్యలో ఇల్లు కట్టుకున్నారు అన్నమాట సో ఇట్లాంటివన్నీ ముందుగానే గమనించుకొని కొనుక్కోవాలి కొనుక్కోకపోతే చూడండి ఎన్ని కష్టం కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లాయర్ గారు ఉన్నారు మాట్లాడండి ప్రాబ్లం ఏంటో చెప్పండి చెప్పండి నమస్కారం చెప్పండి సార్ కరీంనగర్ జిల్లా సార్ రామారావు మండలం ఓకే అంటే మేము 1968లో ల్యాండ్ కొన్నాం సార్ కబ్జాలు అప్పటి నుంచి కబ్జాలు వచ్చింది సార్ కబ్జాలు వచ్చింది తర్వాత 2007లో మాకు మా నాన్నగారి తెలుగులో పట్ట వచ్చింది సార్ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 2009లో నాకు కూడా ఒక రేపటి వచ్చింది సార్ ఓకే అంటే సార్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిన పాలసీ అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఎండోమెంట్స్ అంటున్నారా హైకోర్టులో రిట్ చేసుకోండి సార్ మీరు హైకోర్టులో రిట్ చేసుకోండి మీరు మరొక కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు చెప్పండి లాయర్ గారు ఉన్నారు మాట్లాడండి ప్రాబ్లం ఏంటో చెప్పండి కొంచెం గట్టిగా మాట్లాడండి కొడుకున్నాడు మా తాతకు కూతురు ఓకే మా తాత దగ్గర మా నాన్న కొనేసి రిజిస్టర్ చేపించుకున్నాడు ఓకే అది మా అడగడ మా అత్తగారికి చెల్లుతుంది ఓకే మొత్తం నలుగురు ఒక అబ్బాయి పిల్లి నాన్న ఇప్పుడు మొత్తం ఆస్తి మొత్తం ఆయన పేరు మీద రాయించుకున్నాడు మా అత్తలకి వెళ్తుందా లేదా మళ్ళీ అని అడుగుతున్నాడు ఒకవేళ ఇంతకుముందే గతంలో పార్టిషన్ జరిగి ఉండకపోతే ఎవరు వీలునామా కనుక రాసి రిజిస్టర్ చేసి ఉండకపోతే ఆ వ్యక్తి కనుక వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే అప్పుడు ఆడపిల్లలకు కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పటి పరిస్థితి ప్రకారంగా ఖచ్చితంగా ఆడపిల్లలకి ఈ అబ్బాయికి మొత్తం నలుగురికి సమానంగా వస్తుంది మరొక కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే చెప్పండి ఇంటిలో ఉండడానికి షెల్టర్ కూడా అడిగాను కాకపోతే ఇప్పుడు నాకు బయట అద్దె కట్టుకునే పరిస్థితి లేదు మెయింటెనెన్స్ దాక గడపను గడవట్లేదు చాలా ఇబ్బందిగా ఉందండి ఈ టైంలో విజయవాడ ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా సుమారుగా అన్ని కోర్టులు పనిచేస్తున్నాయి
అయితే మీరు ఏం చేయాలంటే ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి చూడండి. మీరు ఇవాళ గనక అప్లికేషన్ పెడితే అది 2 రోజుల తర్వాత వాళ్ళు అప్లికేషన్ చూస్తున్నారు. వాళ్ళు అక్కడ ఒక డబ్బా పెట్టారు, ఆ డబ్బాలో మీరు అప్లికేషన్ పడేస్తే మెమో పడేస్తే 2 డేస్ తర్వాత దాన్ని తీసుకెళ్లి జడ్జి గారి దగ్గర పెడుతున్నారు. ఒకవేళ అర్జెన్సీ ఉంటే వాళ్ళు వాట్సాప్లో కూడా హియరింగ్ వింటున్నారండి, వీడియో కాల్లో హియరింగ్ వింటున్నారు కోర్టు చిన్న ఈ లోవర్ కోర్ట్సు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ మెయింటెనెన్స్ కోసం మీరు చెప్పిన విషయాలన్నీ ఒక మెమోలాగా రాసి అర్జెన్సీని కనుక మీరు వివరిస్తూ ఒక మెమో పడేస్తే డబ్బాలో ఖచ్చితంగా ఇవాళ పడేస్తే 48 అవర్స్ తర్వాత ఆ మెమోని జడ్జి గారి ముందు పెడతారు. ఒకవేళ అవసరం అనుకుంటే వాట్సాప్లో వీడియో కాల్ చేస్తారు, లేకపోతే మీకు మీటింగ్ ఐడి పంపించి ఆన్లైన్లో కూడా హియరింగ్ చేసేటువంటి ఆస్కారం ఉంది. నడుస్తున్నాయి కోర్టులు ఆ రకంగా నడుస్తున్నాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా ఓపెన్ కోర్టులే కండక్ట్ చేస్తున్నారు మేజిస్ట్రేట్స్ కానీ జడ్జెస్ కానీ. మీరు ఆ రకంగా ట్రై చేయండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? వంశీనారాయణ అండి. ఓకే అండి, లాయర్ గారు గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్, మాకు మా ఇద్దరు సిస్టర్స్, మేము ముగ్గురు బ్రదర్స్ సార్. 1989 లో మా బ్రదర్, మా ఫాదర్ విల్ రాశాడు 100 రూపీస్ స్టాంప్ వాళ్ళ మ్యారేజెస్ అయినాక. 100 రూపీస్ స్టాంప్ మీద విల్ రాశాడు సార్ ఫాదర్. నెక్స్ట్ లో చనిపోయాడు. మేము క్లెయిమ్ చేసుకోలేదు సార్, ఏంటి పరిస్థితి అట్లా అని. ఆ విల్ నెంబర్ రిజిస్టర్డ్ అండి? లేదు సార్, ఉంటే 100 రూపీస్ స్టాంప్ మీదనే ఉంది అనమాట. మీకు మీకు రాసి ఇచ్చారా? ముగ్గురికి రాసి ఇచ్చాడు. అప్పుడు మ్యారేజ్ అయినాక మా బ్రదర్ కొద్ది ప్రాబ్లం ఉంటే ముందే గ్రహించి ఆయన రాశాడు అనమాట. అప్పుడు మీరు ఆ వీల్ నామాని కనుక ప్రూవ్ చేసుకోగలిగితే మీ ముగ్గురికే వస్తుంది. 100 రూపీస్ స్టాంప్ మీదనే ఉంది సార్, అది ప్రాబ్లం. అదేలే, 100 రూపీస్ అక్కర్లే, తెలకాయితే మీరు రాసినా కూడా సాక్షుల సంతకాలు ఇంపార్టెంట్. సాక్షులు ఎవరైనా ఉన్నారా దానికి? మా అంకుల్స్ ఉన్నారు సార్, మా కజిన్ అంకుల్స్ ఉన్నారు. వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? బతికే ఉన్నారా ఇంకా? మా ఫాదర్ అంకుల్స్ ఉన్నారు. మా ఫాదర్ వాళ్ళు. మీరు ఆ వీల్ నామా ప్రకారంగా మీరు క్లెయిమ్ చేయండి, ప్రాపర్టీని క్లెయిమ్ చేయండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో, సరే అండి, నమస్కారం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నానండి, నా పేరు వసంతలక్ష్మి. ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటి చెప్పండి అమ్మా. హలో, చెప్పండి, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే సార్, మా తాతగారి ఆస్తి, మా అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య అనమాట. తాతయ్యతో మా అమ్మ ఒకటే కూతురు. మా నాన్నగారు ఇల్లరికం వస్తారు. ఆయన చనిపోయే ముందు మా అమ్మ చనిపోయాను, మా అమ్మ తర్వాత అనంతరం మా ఆస్తి మా ముగ్గురికి, మా అన్నదమ్ములు ఇద్దరు నాకు ముగ్గురికి సమభాగాలుగా రాశారండి. కానీ వాళ్ళు అన్నలు ఏమి ఇవ్వడం లేదనమాట. అంటే వాళ్ళు కాబట్టి నేను కోర్టు ద్వారా నా ఆస్తిని పొందగలరండి. మీరు మీరు పొందొచ్చు, మీరు కోర్టుకి వెళ్ళండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో మేడం, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మేడం, నేను కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం, నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇది మాది ఒకటి జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంది సార్, ల్యాండ్. ఏం రిజిస్ట్రేషన్? ల్యాండ్ జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంది. థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే సింగిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఒకరు ఇంకో పర్సన్ లేకుండా. అది చెల్లుతుందా లేకపోతే ఎట్లా? మీదేమో జాయింట్ రిజిస్ట్రేషన్. అవును సార్. మీరు అమ్మిందేమో సింగిల్ రిజిస్ట్రేషన్. లేదు సార్, అమ్మలేదు, అమ్మినాము, కాకపోతే సింగిల్ రిజిస్ట్రేషన్. అదే, ఒక వ్యక్తి చేయించుకున్నాడు, మొత్తం తన మీద చేయించుకున్నాడు, తన పేరు మీద చేయించుకున్నాడు. అవును సార్. చెల్లుతుంది. చెల్లుతుంది చెల్లుతుంది. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా, కొంచెం గట్టి మాట్లాడండి, చెప్పండి. హలో,
చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఆ అది ఆ చెప్తున్నా అది మా మా పెద్ద అక్క, ఇది అక్కడ ముగ్గురు అండి. ముగ్గురు అయితే మా పెద్ద అక్క ఇది మా కంపెనీ రన్ చేశారు. ఇద్దరు ఇద్దరు అక్క పిల్లలను తీసుకున్నాము. చనిపోయారు మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నేను కళ్యాణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఏపీ పాంబీ నుండి చేస్తానండి మేడం. ఓకే అండి, టీవీ చూడకండి, పక్కకు వచ్చి మాట్లాడండి. లాయర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ మాది మాది ఇది ఇంద్రమ్మ ఇల్లు కట్టకపోయినా కట్టినట్లా చూపిస్తున్నారు సార్ మాకి. అది మేము తీసుకోలేదని అనంతపురంలో ఏ దగ్గర అందరి దగ్గర తిరిగినాను, కానీ వాళ్ళు ఏమంటున్నారు ఇది హౌసింగ్ ది సమస్య కాబట్టి సీఎం కి పోవాలమ్మా అని చెప్పినారు. సార్ మీరు ఎట్లయినా చేయండి సార్, మేము తీసుకోలేదు కదా అంటే అన్ని ప్రూఫ్స్ కూడా చూపించినాను మేము తీసుకోలేనట్లా. అయినా కూడా అయినా కానీ మాకు రావడం లేదు సార్. మీరు కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలండి. సార్ పెట్టినాను సార్, కలెక్టర్ దగ్గర పోతే జాయింట్ కలెక్టర్ సార్ ఉంటారు, ఆయన ఏఈ దగ్గర పంపిస్తున్నారు. అట్లాంటప్పుడు మీరు హైకోర్టులో పిటిషన్ వేసుకోండి. అవును సార్, హైకోర్టుకి వెళ్ళండి. మీరు హైకోర్టులో పిటిషన్ వేసుకోండి, వస్తుంది మీకు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి. మీ మాటలు వినమే సరిగ్గా అర్థం కావట్లేదు నాకు. ఏమంటారు అండి? ఏంటంటే అదే మంత్లీ మంత్లీ ప్రతి నెల కట్టేది లేదు. మీ వాయిస్ క్లియర్గా లేదండి, అర్థమవ్వట్లేదు అస్సలు. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. ప్రాబ్లం ఏంటో చెప్పండి. గట్టిగా మాట్లాడాలండి. అయితే మాకు 2019-18 దాకా ఆన్లైన్ చెల్లింది. అప్పటికెంచి ఇంకా మా ఊరు కావాలయన ఉండి వేరే వాళ్ళకు ఎక్కింది సార్. మళ్ళా దేవదాస్ సార్ అంటే ఆయన ఎంఆర్ఓ సునంద మేడం చాలా మేడం మాకు పొజిటింగ్లు ఇచ్చారు. పాస్బుక్ ఇవ్వండి, ఇంకా అప్పు సార్. మరి ఇప్పుడు ఇప్పుడు మీకు కొంత టైం పడుతుందండి, ఎందుకంటే ఇవన్నీ రద్దు చేశారు. ఆర్డీఓకి మొత్తము పవర్స్ రద్దు చేశారు, కోర్టులు లేవు, ఆర్డీఓ కోర్టులు లేవు. ఇప్పుడు వాటిని కూడా సివిల్ కోర్టులలో కలిపేశారు, ట్రిబ్యునల్స్ పెట్టారు. ఇంకా ట్రిబ్యునల్స్ ఏర్పాటు అవ్వాలి. ట్రిబ్యునల్స్ ఏర్పాటు అయిన తర్వాత మీరు పిటిషన్ వేసుకోండి. టైం పడుతుంది, ఇంకో టైం పడుతుంది, ఒక 2-3 నెలలు టైం పడుతుంది ఇంకా మీకు.
భూ వివాదాలు, క్రిమినల్ కేసులు, న్యాయపరమైన సమస్యల గురించి మంచి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే కాలర్స్ అందరు కూడా కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుందండి, లేదంటే బయటకు వచ్చి మాట్లాడండి. అండ్ అలాగే కళానిధి గారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. న్యాయపరంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చక్కటి పరిష్కార మార్గాలు పొందొచ్చు. కె గోపాలకృష్ణ గారు, అంటే ఇప్పుడు చాలామంది అంటే మనము చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ టైంలో అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది రిజిస్ట్రేషన్స్ అనేవి. సో వాటి గురించి తెలుసుకుందామండి కాల్స్ తర్వాత మనం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. కళానిధి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. మేడం, మాది ఒకటి ల్యాండ్ కోర్టులో ఉంది మేడం, పంచాయతీ. ఓకే, సార్తో మాట్లాడుతున్నా. మాట్లాడుతున్నా, చెప్పండి, నేను వింటున్నా, చెప్పండి. సార్, అది మరి ఏమైందంటే మాకు మా చేతి వాళ్ళది నలుగురు అక్కడ సార్. వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు మాది గనిలో సోలార్లో పోయింది సార్, అది పొలం. అది వాళ్ళు మా మామ వాళ్ళు మాటేసి కోర్టులు వేసారు సార్. అది మాకు ఎవరు భాగం వాళ్ళకు అంచారు సార్, ముగ్గురు ఇద్దరు కన్నా అంచారు. కానీ అది ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం మాదేని 10 ఎకరాలన్నర మాదేని వాళ్ళు కోర్టు వేసారు సార్. అది 500 కోట్లు జరిగింది. ఇప్పుడు తిరుపతి కోర్టు పంపించారు సార్. తిరుపతి కోర్ట? ఎందుకు అంటే ట్రాన్స్ఫర్ చేశారా కేసుని? అవును సార్. సార్, దానికోసం సార్, ఇప్పుడు ఎందుకంటే మాకు అది దానిలో ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది సార్, చెప్తున్నాను. చాలా వయసు సార్, ఇది వస్తుందని ఇంకా టైం పడుతుంది, ఇంకొక 2-3 ఏళ్ళు టైం పడుతుంది సార్. ఇంకొక 2 ఇయర్స్ టైం పడుతుంది మీకు ఆ కేసు తేలాలంటే, ఇంకొక 2 ఇయర్స్ టైం పడుతుంది. అది మాకు చేసి మాకు రాసింది సార్, మా ఆస్తిలో మాకు తెలియకపోయారు రాసింది. సరే, ఏదైనా కానీ కోర్టులో వేశారు కదా కేసు, వేశారు, అందులో ఏదో గొడవలు అయ్యి ఉంటాయి, అందుకనే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ అయ్యింది. అది తిరుపతి కోర్టులో ట్రై చేయాలి. మీరు జవాబు వేశారా కోర్టులో? మీరు కోర్టులో జవాబు వేశారా? సాక్ష్యం స్టార్ట్ అయిందా? ఇంకా అవ్వలేదు, స్టార్ట్ కాలేదా? సాక్ష్యం కాదు, సాక్ష్యాలు రికార్డ్ చేశారా? అయిపోతుంది, అయితే ఇంకొక మ్యాక్సిమం ఒక 6 నెలల్లో అయిపోవచ్చు కేసు. అది మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు తుంటంతా ఉంటే విశాఖ జిల్లా అనకాపల్లి అండి. ఓకే అండి, గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. 50 సెంట్లు పంట భూమి ఉందండి. ఏమండి? మా నాన్నగారికి 50 సెంట్లు పంట భూమి ఉంది సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. అది మా నాన్నగారు చనిపోయారండి. నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు అండి. ఓకే, మా అమ్మగారు ఒక కొడుకు పేరు రాస్తారండి. వాళ్ళ అమ్మగారు ఒక కొడుకు పేరే ఆస్తంత రాసేసారు. అర్థమైంది, అర్థమైంది, చెప్తాను. ఏంది సరే, మీ అందరికీ వస్తుందా బాబు? అది మీ తమ్ముడికే కాదు, మీ అందరికీ వస్తుంది. మీరు కోర్టులో కేసు వేసుకోండి. ఓకే, మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, అంటే ఇందాక రిజిస్ట్రేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ కానివ్వండి, అవన్నీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. సో అంటే ప్రాంతాన్ని బట్టి అవి ఉంటాయా, లేకపోతే ఆ ల్యాండ్ డిమాండ్ని బట్టి? మంచి 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 క్వశ్చన్ అడిగారండి మీరు. అనంతపూరు జిల్లా, కుంటూరు విలేజ్, ధర్మవరం మండలం. ఏమండి, ఈ ధర్మవరం మండల్కి చెందినటువంటి కొన్ని గ్రామాల్లో ఒక గ్రామం పేరు కుణుతూరు. ఆ కుణుతూరులో 2 భూములు ఉన్నాయి. ఆ 2 భూములకి ఒకే సర్వే నెంబర్ అనమాట, 543 సర్వే నెంబర్.
543/1 రెండు సర్వే నెంబర్లు, రెండింటికి ఒకే మోటార్ తోటి నీళ్లు పెడతారు. మీరు ఆలోచించండి, ఒక పైపు ఇటువైపు వెళ్తుంది, సర్వే నెంబర్ 543/1 నీళ్లు తీసుకెళ్తుంది, ఇంకో పైపు ఎడమ వైపుకి వెళ్తుంది, 543/1 ఇస్తుంది వాటర్. ఒక సర్వే నెంబర్కి ఏమో 15,000 రూపాయలు ఎకరం, ఇంకో 15,00,000 రూపాయలు ఎకరం మా మార్కెట్ వాల్యూ అన్నమాట. ఇంకొక సర్వే నెంబర్కి ఇదే సేమ్ నీళ్లు, మోటార్ నీళ్లు సేమ్ వెళ్తాయి, దానికేమో 26,90,000 రూపాయలు ఎకరం. మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాం. ఏం చేద్దాం, ఏం లేదు. మరి ఒకే ఊరు, భూములు పక్క పక్కనే ఉన్నాయి. ఎంత పక్కనంటే ఇద్దరికి, రెండు భూములకు ఒకే మోటార్లో నీళ్ళు పోతాయి. పోయినప్పుడు ఎడం పక్కన ఉన్నటువంటి భూమికి ఏమో 15,00,000 ఎకరం, కుడి పక్కన భూమికి 26,00,000 రూపాయలు ఎకరం. ఏంటంటే అంతే, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఆ రకంగా. పోనీ ఏదైనా ఒకటి మెయిన్ రోడ్డు మీద ఉంది, మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి రేటు పెరిగింది అనుకుంటే అనుకోవచ్చు, ఏమీ లేదు. ఎక్కడో మారుమూల ఊర్లో ఒకదాని పక్కన ఒక భూమి, రెండింటికి రేట్లు ఈ రకంగా ఉన్నాయి. చెప్పండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు మా తల్లికి మేము 4 కొడుతున్నాం సార్. ఓకే. మా తల్లి మాకు తెలియకుండా వాళ్ళ కోడలు, చిన్న కోడలు పేరు మీద జిప్సు డిడి చేసిందా. అయితే మేము కొడుకులమని చెప్పి రిజిస్ట్రేషన్ లో, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మేము కొడుకులం ఉండగా వేరే వాళ్ళు, అంటే వేరే అదర్ క్యాస్ట్ సార్, మేము పద్మశాలి. అంటే ఎస్పీ ఎస్పీ ఉన్న ఒక ఆయన చాకర్ అయినా, వాళ్ళిద్దరు మా నా కొడుకులు అని చెప్పి సంతకం పెట్టించి రిజిస్ట్రేషన్ వాళ్ళ కొడుకుల పేరు మీద ఏంటి సార్. దక్కుతుంది, మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. రైట్. ఓకే, రైట్ రైట్. సో మీరు రిజిస్ట్రేషన్స్ లో ఇంకా కలర్ ఉన్నారా? ఉన్నారు సార్. చెప్పండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. చెప్పండి. ఈ రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు అంటే ఇవే చాలా ప్రాబ్లం కదా. మరి ఆయన భూమి మీద కోర్టులో కేసు వేయాలనుకుంటే ఎకరానికి 26,00,000 చొప్పున మార్కెట్ వాల్యూ కట్టాల్సి వస్తుంది. కానీ ఎంత దారుణం అంటే ఆయన మొత్తుకుంటున్నాడు, ఇదేంటి సార్ పక్క భూమికి 15,00,000 అయితే దీనికి 26,00,000 ఏంటి. సో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టమన్నా, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, చేసి ఎందుకు ఇంత తేడా పెట్టారు రెండింటికి సర్వే నెంబర్లకి. ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అర్థం పర్థం లేనటువంటి రూల్స్ పెడుతున్నారు. అటువంటి రూల్స్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు, అట్లా చేస్తుంది. ఒక కాల్ తీసుకుందామండి. హలో. హలో అండి, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. చెప్పండి. మా అల్లుడు గారు వచ్చి ఇప్పుడు 10 గా ఉంటుందండి, ఆస్ట్రేలియా ఉంటున్నారు. వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడ ఉంటుంది, వాళ్ళ తాతగారు ఆస్తి అనమాట. ఆస్తి చాలా సగం వరకు తను అమ్మేస్తున్నాడండి. ఇప్పుడు తమ్ముడికి కూడా అది రాదు, మాకే వస్తుంది, తను మాట్లాడుతున్నాడు కాబట్టి. ఆస్తి గ్రీన్ కార్డ్ పోతారు కాబట్టి వాళ్ళకి సంపాదించుకుంటుంది, ఇదంతా నాశిస్తుందని చాలా మటుకు అమ్మేశాడండి. అమ్మకాన్ని రద్దు చేయమని అడగండి మీరు. సరే, ఇప్పుడు తమ్ముడు ఎక్కువ ఆయన ఆస్తి కాకుండా ఇంకా మిగతా మీ ఇంకొక అబ్బాయిది కూడా ఆస్తిని అమ్మేయాలని అమ్మేస్తే కనుక మీరు ఆ అమ్మకాన్ని రద్దు చేయమని కోర్టులు అడగండి. అంటనా వస్తుంది. అది మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో మేడం, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామ్నగర్. ఓకే అండి, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా.
హలో సార్. నమస్తే చెప్పండి. అదే సార్, ఇక్కడ మా ఇంటి కాడ ఒక ఆమె 2:30 ఇచ్చిన సార్. ఆమె నాకు నా పేరు మీద పవర్ ఆఫ్ అట్ట చేయించింది, మార్గేజ్ చేయించింది, ఒక 1 ఇయర్ పొజిషన్ ఇచ్చింది. 2013 మాట ఇది. 2013 లో కోర్టు చేసింది, ఆమె పైసలు చేసిన తర్వాత అమ్మ చదువు కోర్టు చేసింది. అయితే ఇప్పుడు కోర్టు ఏం చెబుతున్నా, మరి నా మీదనే పవర్ ఆఫ్ అట్టుంది, నా మీదనే మార్గేజ్ ఒక పవర్ ఆఫ్ అట్ట క్యాన్సల్ చేసేసి కోర్టు చేసింది. నాకు తెలియదు సార్, 5 ఇయర్స్ అయింది సార్, మరి ఏం చేయమంటారు? కబ్జాలు ఎవరున్నారమ్మా? మార్టగేజ్ చేసిన తర్వాత మళ్ళా కబ్జా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు? ఏం చేస్తాం, కేసుని కొట్టాడండి, మీరు జవాబు వేయండి, మీ సాక్ష్యం, మీ సాక్ష్యం చూపించండి. మీకు 30 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపించండి. చూపించి కేసుని కొట్లాడుకోండి. అదే ప్రకారంగా పోండి. మీరు ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు కదా, జవాబు కూడా వేసుకుంటారు. మీరు సాక్ష్యాన్ని పెట్టండి, కోర్టులో సాక్ష్యం పెట్టండి, గెలుస్తారు మీరు. మళ్ళీ మీకు భూమి, మీ ఇల్లు కూడా మీకు వస్తుంది. అది అది మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటి చెప్పండి. చెప్పండి సార్. హలో చెప్పండి, ప్రాబ్లం ఏంటో. సార్ ఇది మాది, మా పెద్దల పేరు మా స్థలం ఉంది సార్. నా తాతది. అయితే మా తాత వాళ్ళు చేసి మా ఇంట్లో 3 కొడుకులు ఉంటే ఇద్దరు ఖర్చులు. అది మా పెద్ద వాళ్ళ పెద్ద కొడుకు పెట్టారు, ఇంకా దాన్ని పంచుకున్నాం అన్నాము, మా నాన్నలందరూ పంచుకున్నారు. ఆ స్థలం పేరు ఇంకా మా పెద్ద పేరు చేపించుకొచ్చాను రిజిస్టర్. మ్యూటేషన్ కాలేదా మీ నాన్న మీద, మీ నాన్న పేరు మీద? మా నాన్న ఏం చేయించుకోలేదు, అట్లనే పెట్టిన నాన్న పేరు మీద, అట్లనే ఉండలేదు, అట్లనే కంటిన్యూ నడుస్తాను. మరి చేయించుకోవాలి కదా మీ నాన్న ముందు. అది చేయించుకోలేదు. చేయించుకోండి, ఒకవేళ మీ నాన్న ఉన్నాడా ఇప్పుడు? చనిపోయాడు. మీ మీ పేరు మీకు వస్తుంది, మీరు చేయించుకోండి. ఏమంటారు వాళ్ళు వచ్చినా కానీ మీకు చేస్తారు, మీరు అప్లికేషన్ పెట్టుకోండి మ్యూటేషన్కి. ఓకే సరే, మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, రామకృష్ణ గారు అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి రామకృష్ణ గారు. సార్ నా తండ్రి స్వార్జితమైన బిల్డింగ్ ఒకటి ఉంది సార్, అందులో ఇప్పుడు ఆయన ఒక తెల్లగాయత మీద నా చందాలు అన్నట్టు రాసి స్వర్గస్థులు అయ్యారు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, దీని మీద వాళ్ళకి ఏమైనా హక్కు ఉంటుందా సార్? ఆ తెల్లకాయతం మీద సాక్షుల సంతకాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, 2 సంతకాలు ఉన్నాయి సార్. నా తదనంతరము మీకు వస్తుందని చెప్పి రాశారా? నా తదనంతరం మా అమ్మగారికి, మా అమ్మగారు మా నాన్నగారి కన్నా ముందే కాలం చేశారు, అందుచేత నా మా అమ్మగారి తర్వాత నా నా కొడుకైనా నాకు వస్తుందని రాసించారు సార్. రాస్తే మీకు వస్తుంది. రిజిస్ట్రేషన్ అయితే ఏం చేయలేదు సార్, ఓన్లీ తెల్లకాయతం మీద ఉంది. సరే మీకు వస్తుంది, మీ చెల్లెళ్ళకి ఏం రాదు. ఓకేనా, మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. ఓకే అండి, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటి చెప్పండి. మాట్లాడుతున్నా చెప్పండి. నమస్తే సార్. నమస్తే, నమస్తే, చెప్పండి సార్. మా అమ్మగారికి, అంటే మా అమ్మగారు నాన్నగారు ఆస్తి మాట అండి, వాళ్ళకి మొత్తం 8 మంది సంతానం అండి. 8 మంది సంతానం అయితే ఆయన 2006 లో చనిపోయారు సార్. 2006 లో చనిపోయినప్పుడు వీళ్ళమ్మ ఏమి రాయిగా చనిపోయారు సార్. ఏంటంటే మా మావయ్యలు ఇద్దరు ఉన్నారన్నమాట, అందుకు ఒక ఆయన దత్తత ఇచ్చారండి. దత్తత ఇస్తే వాళ్ళిద్దరు మాత్రమే వీళ్ళమ్మ ఉన్నట్టు వీళ్ళమ్మ పుట్టించుకున్నారండి. పుట్టించుకుని దాన్ని మా ఆస్తి మొత్తం మాదే అని చెప్పి చెప్పారన్నమాట. చెప్తే దాన్ని ఏం చేసామంటే ఇక్కడ ఏలూరులో జిల్లా కోర్టు ఉంటే జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేసాం సార్. అప్పట్లో
అది కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు హియరింగ్ ఎంత జరిగి జడ్జిమెంట్ వచ్చింది సార్. జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే అవన్నీ యాన్సెస్టర్స్ కాబట్టి అయితే దాంట్లో అందరికి వాటాలు ఉన్నాయి. ఆయన మా తాతయ్య గారు కూడా గారికి కూడా వాటా ఉంది. సో ఆయనకు వచ్చిన వాటని కన్వా వాళ్ళకి ఇవ్వమని చెప్పి రాశారు సార్. అవును, కానీ ఏంటంటే టెక్నికల్ గా ఎవరైతే ఆయనకి దర్శనం ఇచ్చామో ఆయన్ని అందులో పార్టీ కింద చేర్చారని చెప్పి కేసు ని డిస్మిస్ చేశారు సార్. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అవును, దాని ప్రకారం అప్పుడు దావాల లోపల ఎవరెవరినైతే కరెక్ట్ గా చేర్చాలో వాళ్ళని చేర్చాలి. చేర్చకపోతే నాన్ జాయింటర్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి సూట్ డిస్మిస్ చేస్తారు. అందుకే మీ సూట్ని డిస్మిస్ చేశారు కదా. కాబట్టి మొన్న వచ్చిన జడ్జిమెంట్కి ఇప్పుడు ఈ డిస్మిస్ అయిన కేసుకి సంబంధం లేదు. మీరు అప్పీల్ వేసుకున్నారు కాబట్టి మీరు ఏ పరిస్థితులలో మీరు మీ ఒక దత్తతకి వెళ్ళిపోయిన అబ్బాయిని మీరు పార్టీగా చేర్చలేదో మీరు కోర్టుని సాటిస్ఫై చేయాలి. అప్పుడు మీరు అప్పీల్లో గెలుస్తారు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఓకే, లాయర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. వాళ్ళు సంతకాలు పెట్టలేదా? ఎవరు ఇప్పుడు ఏమైనా పెట్టమంటున్నారా? ఇప్పుడు పెట్టమంటున్నారా? ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు దావా ఇప్పుడు ఏమంటే ఇయ్యాలంటున్నారా? ఇల్లు ఇయ్యాలంటున్నారా? వాటా ఇయ్యాలంటున్నారా? అదే అదే అదే. మరి సంతకాలు పెట్టాలి కదండి, వాళ్ళు కంపల్సరీ పెట్టాలి కదా. అంటే మీ మామ సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అది? ఓకే ఓకే, సొంతంగా సంపాదించుకుందంటే వాళ్ళ సంతకాలు అవసరం లేదు. కానీ ఆయన అమ్మకం ముందే కనుక చనిపోయి ఉంటే అప్పుడు వీళ్ళ సంతకాలు అవసరం అవుతాయి. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. నమస్తే నమస్తే, చెప్పండి. అయితే మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు కూడా చనిపోతూ వీలినామా, మా ముగ్గురు అమ్మాయిలకును కొడుకు మనవడికి రాసిందండి. అది నలుగురిని సమానంగా పంచుకోమని రాశారండి. అయితే మనవడి చిన్న పిల్లోడు అనమాట, మేము పెద్దలం. ఉన్న ఒక్కదానికి కొడుకు కూడా చనిపోయిందండి, మామూలు చనిపోతూ వీలు నెంబర్ రాసి చనిపోయింది. లేడు కాబట్టి మనవడి పేరు మీద రాసింది బాట. అయితే ఇప్పుడు అది మేము అమ్ముకోవాలనుకుంటే మరి ఇప్పుడు ఆ అబ్బాయి పెద్దగా అయిందాక 18 సంవత్సరాలు వచ్చిందా కాగల ఇప్పుడు మేము అమ్ముకోవచ్చు అండి? బాబు వాట బాబాకి బాబు వాట పక్కన పెట్టేసుకొని మిగతా అమ్మేసుకోవచ్చు. బాబు వాట పక్కన పెట్టేసి మాది అమ్ముకోవచ్చు అండి? మీది అమ్ముకోవచ్చు. అంతేగాని డబ్బులు అంటే మొత్తం అమ్మిన డబ్బు ఆ బాబుకి బాబుకి ఇచ్చి మేము తీసుకోకూడదా అండి? లేదండి, ఒకవేళ కనుక మొత్తం అమ్మేస్తే ఆ అమ్మిన దాంట్లో బాబుకి ఎంత డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులు సెపరేట్ పెట్టాలి. బాబుకి బాబు పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో వేసేయండి. అట్లా అమ్మేసుకోవచ్చు, లేకపోతే మీరు కోర్టులో పర్మిషన్ తీసుకొని అమ్మేసుకోవచ్చు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో, మేడం ఉన్నాను లైన్ లో.
ఓకే, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హైదరాబాద్ నుంచి చేస్తున్నా మేడం, జీడిమెట్ల. ఓకే అండి, ఓకే అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే మేడం, చెప్పండి. థ్యాంక్ యూ గారు, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇది ట్యాప్ ఫీల్డ్ సంబంధించిన విషయం సార్. మోటార్ ఫీల్డ్? మోటార్ ఫీల్డా సార్? కార్లు, ట్యాక్సీ ఫీల్డ్ ఉన్నాయి కదా. అయితే ఇది ఓలా అని సర్వీస్ కంపెనీ ఉంది, మీకు వినే ఉంటారు ఓలా? అవును, చెప్పాను. ఓలా క్యాబ్స్? ఓలా క్యాబ్ సర్వీస్ లో నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఒక కార్ తీసుకున్నాను సార్. నేనే కాదు, ఒక 3000 కార్లు ఇచ్చారు వాళ్ళు హైదరాబాద్. అవును తెలుసు నాకు, ఎయిర్పోర్ట్ కోసం. ఎయిర్పోర్ట్ పబ్లిక్ సర్వీస్ కి అన్నిటికి. అవునులే. అయితే వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు సార్, 4 ఇయర్స్ తర్వాత కారు మీ సొంతం అవుతుంది, మీకు మీరే మార్చండి. అవును. ఒక 35,000 రూపీస్ కట్టి మాకు కొత్త కార్ ఇచ్చారు సార్, షోరూమ్ కారే ఇచ్చారు. అవును అవును. అయితే ఇప్పుడు 3 ఇయర్స్ మేము డబ్బులు కట్టాం సార్, రోజుకి 1,075 రూపాయలు చొప్పున పర్ డే 1,075 రూపీస్ ఈఎంఐ కట్టాం. అవును. ఇప్పటికి 3 ఇయర్స్ దాటిపోయి ఫోర్త్ ఇయర్ ఎంటర్ అయింది. ఈ లోపు లాక్డౌన్ వచ్చింది సార్, వెహికల్స్ మా దగ్గర ఉన్నాయి, కొంతమంది ఏమో వెహికల్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత వెహికల్ మాకు సొంతం చేస్తానని చెప్పేసి పబ్లిసిటీ అంతా ఇచ్చి మాకు పాపులేట్స్ అవి కూడా ఇచ్చారు సార్, మాకు ఎక్విప్మెంట్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళు అయితే మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. అయితే ఇప్పుడు మా కారు సీజ్ చేయడానికి వచ్చారు సార్, నేను 11 లక్షల రూపాయలు మీకు పే చేసి ఉన్నాను, నేను కార్ ఎందుకుస్తాను మీకు. మార్కెట్ రిలీజ్ అయిన తర్వాత ఎలాగో వదులుతా అంటున్నారు కదా, అప్పటి వరకు కార్ నా దగ్గరే ఉంటుంది, నేను నీట్ గా చూసుకుంటాను, నీ దొడ్లో పెడితే బండి పాడైపోద్ది అని చెప్పేసి అన్నాను. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. మీరు ఏం చేస్తారంటే కోర్టులో సూట్ ఫైల్ చేయండి, దావా ఫైల్ చేయండి. దావా ఫైల్ చేసి మిమ్మల్ని మీ దగ్గర నుంచి కారు లాక్కెళ్లకుండా ఇంజంక్షన్ తీసుకోండి, ఒక పోలీస్ కంప్లైంట్ కూడా పడేయండి వాళ్ళ మీద, చీటింగ్ కేసు. ఒక సివిల్ కేసు, ఒక చీటింగ్ కేసు, రెండు పెట్టేసేయండి వాడి మీద. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో నమస్తే అండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్కారం. నమస్తే అండి, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ మేడం, నాకు మిడపల్లి నుండి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. అయితే మాది తాతగారి ఆస్తి జరిగింది సార్. అయితే మా నాన్న పేరు మీదకి వచ్చింది అన్నట్టు, మా నాన్న పేరు మీద ఉండే, మా నాన్న చనిపోయింది అన్నట్టు. కొంత త్యాగం కంటే అధికారం అనుకున్నదండి, త్యాగం అన్నట్టు మా నాన్న పేరు మీద. అయితే అన్ని మొన్న మా నాన్న చనిపోతే మా అన్న సుధా జరిగిపోయాడు, అన్న సుధా జరిగిపోయాడు. అది అట్లా నాన్న పేరు మీద ఉండే, అది బావి కట్ట అన్నట్టు, బావి చుట్టూ బావి దక్కుంది అన్నట్టు, బావి కట్ట దగ్గర. అయితే ఏం జరిగిందంటే మా అన్న సుధా జరిగిపోయాడు, మా అన్న 2017లో చనిపోయాడు, 2013లో చనిపోయాడు. వీళ్ళ వదినకి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ వదినకి వస్తుంది, ఈయనకి సమానంగా వాటర్ వస్తాయి, అది వీళ్ళ ఆన్సర్. సో అండ్ అలాగే గోపాలకృష్ణ కళానిధి గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో అంటే న్యాయపరమైన సలహాలకి మంచి సలహాలు మీరు పొందొచ్చు, న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా. సో సార్, ఈరోజు కాలర్స్ అందరికీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్స్ చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్ప్ లైన్ కార్యక్రమం, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.